కాకపోతే
ఎవడో మీ ఓటేసేస్తారు అంతే. అదేంటి పద పద ఓటేసేద్దాం. ఏదో పంట వేసి వేస్తున్నంత మాత్రాన నా ఓటర్ పెట్టారంటే సమాధానం చెప్పకుండా ఏదో దేపట్లొస్తావ్. ఇదిగో పెద్దైనా నీ కాసు ఓటేగా ఇదిగో ఈ బ్యాలెట్ పేపర్ తీసుకుని వెళ్ళి ఓటేసిరాపో. ఎవరిది ఎవరిది అయితే నీకెందుకు వెళ్ళి ఓటేసిరాపో. గాంధీ గారికి దొంగ ఓటే అని చెప్తున్నావా? అరే కావాలంటే మిమ్మల్ని ఉంచుకోమను. ఏంటే గోల ఇదిగో ఓటేస్తే మా పార్టీకే వేయాలి చెప్పు వేస్తావా? ఓటు చెప్పి వేరు రహస్యంగా వేయాలి. అంటే చెప్పు చూపించు. ఓటు చూపించడం డెమోక్రసీ విరుద్ధం. చూడు పెద్దాయినా నీకు అంత డెమోక్రసీ అని తెలుసా? మాకు తెలిసే చాలా ఉన్నాయి. రిగ్గింగ్, సైడింగ్, పాస్ స్నాచింగ్, వాటర్ బోరింగ్, పేపర్ టేరింగ్. ఏమిటి ఇవన్నీ? నంబర్ వన్ ఆఫీసర్ల దగ్గర నుండి బ్యాలెట్ పేపర్ రాకుని తల్లని గుద్ది చూడుకో. అది రిగ్గింగ్. మన వాళ్ళేమో 50 మంది లైన్ లో నిలబెట్టి మళ్ళీ మళ్ళీ వాళ్ళ చదివి ఒకటి ఇచ్చానుకో. బ్యాలెట్ పేపర్ తీసి గుజరాత్ భూకంపం చూడటానికి గాంధీ మళ్ళీ బ్రతికి వచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. అచ్చం గాంధీలో ఉన్న ఓ వ్యక్తి తాను నిజంగానే మహాత్మా గాంధీ అని చెప్తున్నట్లు వార్త. ఆయన్ను చూడటానికి జనం తండోపతండాలుగా తరలి వెళ్తున్నారు. ఇదిగో యాడికి మినిస్ట్రీ మినిస్ట్రీ అన్న ప్రాణాలు ఇస్తున్నా కానీ నీకు మాన్ చూపాయని చెప్తావు. గుజరాత్ భూకంప నిధుల కోసమని ఓ హుండి తయారు చేయించి ఆ గాంధీ నంబర్ 2 కార్డు ఇంటి ముందు పెట్టేవనుకో. ఇక నీ పంట పండట్లేపో. గాంధీ బ్రతికి వచ్చాడంటే నమ్మిన వెర్రి జనాలు ఆయన అడిగితే విరవలారు. ఎవరా లక్షలకు లక్షలు వస్తారు. అదంతా నేను చూసుకున్నా కదా నువ్వు పోయా పనిలో ఉండి అలా వర్షం గురించి సమయానికి మళ్ళీ బ్రతికి వచ్చావయ్యా గాంధీ. మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ. జాగ్రత్త జాగ్రత్త, ఆ దండాలు తీసేస్తే కాస్త గాలడుతుంది. మీకున్న పాపులర్టీకి మేము మళ్ళీ తప్పక గెలుస్తాం. అయ్యా తమ అంతే ఎందుకు వచ్చారు? చెప్తే బాగుంటుంది. ఏముందండి ప్రస్తుతం జగన్ మిమ్మల్ని నిజంగానే గాంధీ అనుకుని మీరు ఏ గంగలో దూకమంటే ఆ గంగలో దూకెట్టున్నారు. మీరు మా పార్టీలో చేరి మమ్మల్ని గెలిపిస్తే బంజారా హిల్స్ లో బంగ్లా ఇచ్చి ఏసీ కార్ కూడా ఇస్తాం. మీరు మా పార్టీలో చేరితే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేయిస్తాం. మా పార్టీలో చేరితే ఈ త్యాగాన్ని ప్రపంచానికి చేరుతాం. స్టాప్ స్టాప్ చేశారు. ఏమిటి పదవుల కోసం ఏమైనా చేస్తారా మీరు? పదవి లేకుండా ఏమి చేయలేదు. దాని గురించి ఏమైనా చేస్తారు తప్పండి. రాజారాం వీళ్ళందరూ తక్షణం వెళ్ళిపోదాము. చూసావు బాబు ఈ పార్టీ నాయకుడిని వీడంతా ప్రజలను ఎంత ఉద్ధరిస్తారు తెలుసుకునే ఉంది. వీరి భార్యని ప్రజలను రక్షించవా అందు మరో ఉద్యమం నడపవా? తప్పకుండా. దోపిడీ జరుగుతున్నప్పుడు అది చేసేది మనవాడైనా పరాయివాడైనా ఎదిరించాల్సింది. ఏ ఉద్యమానికైనా ఊపిరి ప్రజలే ముందు వారిని చేతిపరచాలి కదా. వెంటనే బ్రష్ వారిని పిలిపించు. అధికార నాయకులైనా ప్రతిపక్ష నాయకులైనా ఒకటే హెచ్చరిక, ఏ ప్రజలైతే మీకు పట్టం కట్టారో వారే మీకు పోరి కూడా కట్టగలని గుర్తుంచుకోండి. రిగ్గింగ్ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు వెంటనే రాజీనామా చేయాలి. రిగ్గింగ్ చేయించడం అంటే దమ్ముండాలి. అలాంటి నాయకులు అవ్వాలి. రిగ్గింగ్ అంటే అలా మంత్రులు ప్రజాప్రతినిధులు 15 రోజుల్లో స్పందించకపోతే వారిపై శాంతి యుద్ధం ప్రకటించబడుతుంది. కోటి మందితో అసెంబ్లీని చుట్టుముట్టి వారు రాజీనామా చేసేందుకు సత్యాగ్రహం చేస్తాం. కోటి ముందుగా చేరి ముట్టడిస్తే ఇంకేముందండి బాబు? షరతులు కలవబడి 15 రోజుల్లో స్పందించకపోతే
ఐపీసీ 302 124 ఏ సెక్షన్ల కింద మరణ శిక్ష